టాలీవుడ్లో చాలామంది హీరోలు ఉన్నారు. వారిలో నెంబర్ వన్ ఎవరు అనేది నిర్ణయించడం అనేది చాలా కష్టమైన విషయం. అయితే కొన్ని సర్వేల ప్రకారం నేను మీకు నెంబర్ వన్ హీరో ఎవరు అనేది చెప్పబోతున్నాను. అంటే మన టాలీవుడ్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్న హీరో ఎవరు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే టాలీవుడ్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నది ఎవరు, ఎలా నిర్ణయించాలి, ఇప్పటి వరకు ఉన్న లెక్కలు ఈ మధ్య ఎందుకు మారిపోయాయి అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో చివరకు చూడటానికి ట్రై చేయండి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. ప్రభు వ్లాగర్ అనే నా యూట్యూబ్ జర్నీలో నాతో పాటు మీరు కూడా జర్నీ చేస్తారని ఆశిస్తున్నాను. నెంబర్ వన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మీలో చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడా లేదా అనేది. ఈ విషయం మీకు అర్థం కావాలంటే, ఒక క్లారిటీ రావాలంటే ఇప్పుడు నేను చెప్పేది వినాలి. అదేంటంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళటం వల్ల రేస్లో కొంచెం వెనకబడ్డాడు. ఇంకో మైన్యూట్ పాయింట్ ఏంటంటే, ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా వచ్చాయి, కానీ పవన్ కళ్యాణ్ స్టామినాకి తగిన సినిమా ఒక్కడ కూడా పవన్ కళ్యాణ్కి పడలేదు. వచ్చిన సినిమాలు కూడా సోసోగానే ఆడుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం చెప్పి తీరాలి, అదేంటంటే పవన్ కళ్యాణ్కి ఫ్లాప్ వచ్చినా కూడా కలెక్షన్స్ ఒక రేంజ్లో వచ్చేస్తాయి, అండ్ దట్ ఈస్ గ్రేట్ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్కి ఒక మంచి స్టోరీ ఉన్న సినిమా ఒక్కడ పడితే చాలు, ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా కలెక్షన్స్ చూస్తే అసలు పవన్ కళ్యాణ్ గారే నెంబర్ వన్ హీరోనేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ నెంబర్ వన్నా కాదా కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ హీరో నెంబర్ వన్ అనిపిస్తున్నారో వారి పేరు కింద కమెంట్స్లో చెప్పండి, నేను తెలుసుకుంటా, నాతో పాటు ఆడియన్స్ కూడా తెలుసుకుంటారు. నెంబర్ టూ సూపర్ స్టార్ మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎన్నో రికార్డ్స్ తిరగరాసిన వాడు, ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ కొట్టాడు, అయినా సరే ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. అయితే పాన్ ఇండియా సినిమా చేయకపోయినా సరే మహేష్ బాబుకి ఇండియా వైడ్ క్రేజ్ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎక్కువ యాడ్స్లో యాడ్ చేసిన హీరోగా మహేష్ బాబు ముందు వరుసలో ఉన్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఫస్ట్ పాన్ ఇండియా సినిమా రాబోతుంది. మహేష్ బాబును చూసిన చాలామంది ఇండియన్స్ ఏమంటారంటే హాలీవుడ్ హీరోలా ఉన్నాడు, హాలీవుడ్ హీరో అంటూ ఉంటారు. మరి వీటన్నిటి బట్టి చూస్తే మహేష్ బాబు కూడా నెంబర్ వన్ హీరోనేమో అనిపిస్తుంది కదా, మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి. నెంబర్ త్రీ యంగ్ టైగర్ ఎన్టీఆర్. నెంబర్ వన్ రేస్లో నిలిచిన మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్కి ముందే ఎన్టీఆర్ అంటే తెలుగు ఆడియన్స్కి చాలా ఇష్టం. అయితే ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ స్థాయి అండ్ మార్కెట్ పెరిగిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్కి ఇంటర్నేషనల్ వైడ్ ఫాలోయింగ్ వచ్చింది. కొమరం భీముడో కొమరం భీముడో సాంగ్లో ఎన్టీఆర్ ఇచ్చిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కళ్ళతో ఇచ్చిన హావభావాలు చూసిన చాలామంది హాలీవుడ్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ ఫిదా అయిపోయారు. చాలామంది డైరెక్టర్స్ మేము ఎన్టీఆర్తో సినిమా చేయడానికి రెడీ అంటూ ఓపెన్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. జపాన్ దేశంతో పాటు ఇంకా ఇతర దేశాలలో కూడా భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అండ్ సౌత్ ఇండియాలో కూడా ఎన్టీఆర్కి భారీ ఫాలోయింగే ఉంది. ఈ కారణం వలనే ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2లో నటిస్తున్నాడు. ప్రజెంట్ ఎన్టీఆర్ కొరటాల డైరెక్షన్లో దేవరతో రాబోతున్నాడు. ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ స్టార్గా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరోనేమో అనిపిస్తుంది. ఈ విషయంలో మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. నెంబర్ ఫోర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఈ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ లిస్టులో చేరిపోయాడు రామ్ చరణ్. బాలీవుడ్లోనూ భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్తో రామ్ చరణ్కి జపాన్ వంటి దేశాల్లో భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. వరల్డ్ వైడ్గా స్టార్ హీరోగా స్టార్డమ్ని సెట్ చేసుకున్నాడు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా చరణ్ సినిమాలకి భారీ మార్కెట్ ఉంది. హాలీవుడ్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ చరణ్తో సినిమా చేయాలని కోరుకుంటున్నారు. జేమ్స్ కెమెరాన్ కూడా చరణ్ నటనను మెచ్చుకున్నాడంటే చరణ్ రేంజ్ ఏంటి అని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీతో బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ బుచ్చిబాబు డైరెక్షన్లో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్న రామ్ చరణ్ కూడా నెంబర్ వన్ హీరోనేమో అనిపిస్తుంది కదా, కమెంట్ చేయండి. నెంబర్ ఫైవ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిపోయాడు ప్రభాస్. ప్రభాస్ బాహుబలి సిరీస్ గురించి ప్రత్యేకంగా ఎప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బాహుబలి ఏ రేంజ్లో రికార్డ్స్ క్రియేట్ చేసిందనేది తెలియడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. బాహుబలి సిరీస్ సెట్ చేసిన రికార్డ్స్ని ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి బాహుబలి ఏ రేంజ్ హిట్ అనేది. బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేయడమే కాదు, తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా. అంత పెద్ద హిట్ తర్వాత ప్రభాస్ తీసిన సాహో ఫ్లాప్ అయింది, కానీ కలెక్షన్స్లో ఏ మార్పు లేదు.
కలెక్షన్స్ వర్షం కుమ్మరించింది సాహో. అంటే ప్రభాస్ రేంజ్ మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అండ్ తెలుగులో ఫ్లాప్ అయినా బాలీవుడ్లో బేభత్సంగా హిట్ అయింది, హిందీలో కలెక్షన్స్ వేరే లెవెల్లో వచ్చాయి. తర్వాత ఆది పురుష్ గురించి మాట్లాడితే అది కూడా ఫ్లాప్ అయింది, కానీ కలెక్షన్స్లో ఎటువంటి సందేహం లేకుండా బీభత్సంగా కలెక్షన్స్ అనేవి వచ్చేసాయి. ఇప్పుడు సలార్తో రాబోతున్నాడు, తర్వాత కల్కి అండ్ మారుతితో ఒక సినిమా, సందీప్ వంగాతో స్పిరిట్ సినిమాలు చేయబోతున్నాడు. సో ప్రభాస్ కూడా నెంబర్ వన్ అని అనిపిస్తుంది కదా, కమెంట్ చేయండి మీకు నెంబర్ వన్ ఎవరు అనిపిస్తున్నారనేది. నెంబర్ 6 అల్లు అర్జున్. పుష్పతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు అల్లు అర్జున్. అంతకు ముందు వరకు ఒక లెక్క, ఆ తర్వాత నుంచి ఒక లెక్క అన్నట్టు అయింది. పుష్ప ఎంత పెద్ద హిట్ అయింది అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాకి ముందు పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా సరే ఇండియా వైడ్ క్రేజ్ ఉంది అల్లు అర్జున్కి. డ్యాన్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది డ్యాన్స్కి అయితే. చాలామందికి తెలుసు అల్లు అర్జున్కి మలయాళంలో చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అల్లు అర్జున్కి. అండ్ ఇంకో విషయం చెప్పాలి, అదేంటంటే సెలబ్రిటీస్లోనూ బన్నీకి ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ రీసెంట్గా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకుని తొలి తెలుగు నటుడిగా అరుదైన రికార్డును దక్కించుకున్నాడు అల్లు అర్జున్. ఇదంతా ఏంటంటే అల్లు అర్జున్ కూడా నెంబర్ వన్ అనిపిస్తుంది కదా, అదే ప్రతి ఒక్కరికి కూడా సమ్ క్వాలిటీస్ ఉన్నాయి, అందుకే వాళ్ళు స్టార్ హీరోస్ అయ్యారు. వాళ్ళలో నెంబర్ వన్ మీకే ఎవరనిపిస్తే వాళ్ళ పేరు కింద కామెంట్స్లో చెప్పండి, నేను నాతో పాటు ఆడియన్స్ తెలుసుకుంటాడు. వీడియో వస్తే లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ.